내가 그랬잖아. Sorry. 네가 왜 신들자? 인디. 프레미친 왈드그라 만 메디 다치쿠단다. 아까르키 만 에모션스 쿠다. నాకు మాత్రమే అర్థం కావాలని నేను ఏమూర్తానన్నానో నాకు తప్ప అందరికీ అర్థమయ్యాడు. ఆ రోజు నుండి మొదలైంది నా జీవితంలో నరకం. మా పెళ్ళయ్యాక మారుతాడనుకున్నాను, కానీ నా జీవితాన్ని ఇలా చీకటిగా మార్చేస్తాడనుకోలేదు. మళ్ళీ ఏమైందండి? ఏమో నాకు అర్థం కావట్లేదు. స్టార్టింగ్ ప్రాబ్లం. పోనీలే, థ్యాంక్ గాడ్. మధ్యలో ఎక్కడ నాగుంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇంటి దగ్గరికి వచ్చాక ఆగిపోయింది. పర్లేదులే, రేపు మార్నింగ్ మెకానిక్ని పిలిపించి రిపేర్ చేపిద్దాం. సరే, దిగు. అన్వి, రైస్ పెట్టుకో. వద్దమ్మా ప్లీజ్. అన్వి, పిచ్చి పిచ్చిగా చేయకు, దెబ్బలు పడతాయి. డాడీ చూడు డాడీ. సరే వద్దులే, ఫస్ట్ కార్డ్ వేసుకో. తిను. అయ్యో సాల్ట్. ఎక్కడా మమ్మీ? చూడు మమ్మీ, డాడీ అంతా తినేసి నాకు ఇంతే పెట్టాడు. నాకు తెలుసులే ఎవరు తిన్నారు. అయినా నీకు అన్నమైతే పోదు, కానీ కర్డ్ ఏంటే లిటిల్ లిటిల్ పోతుంది. స్మూత్గా ఉంటుంది కదా అమ్మా, కష్టపడే అక్కర్లేదు. అన్వి, డాడీ మిగతా కదా పడుకుండేప్పుడు చెప్తావా? ఏం లేదు నాన్న, అక్కడితో అయిపోయింది. నీకు కొత్త కథ చెప్తాను. ఏంటి కథ? వాళ్ళిద్దరూ విడిపోయారా? సో సాడ్ కదా. సరే తినేసిరా, పడుకుందాం. తినేసావా? తినేసా డాడీ. పద. ఇంట్లో మీరిద్దరేనా ఉంది? వెళ్ళి పడుకోండి, నాకు ఇదేమైనా కొత్త. Thank you.
కంటూ కూర్చున్నా నిజమే క్షణం ఎదురయ్యేసరికి ఇంతగా మారాలా. నీలోనే జీవిస్తున్నా నీతో జీవితం అనుకున్నా మధులుగా మిగిలిన బాధల భారం మోస్తూ బతకాల. ఇరువురు కన్నా చేసిందెవరు అంటూ అడిగే ప్రశ్న మిగలాల. మనదనుకున్నా రేపటిలో మనమేమయ్యా ఇంతటిలో సాయం చేసే బంధం బంధించేస్తే వద్దని చెప్పాలా. మేమేం చేశాము ప్రేమించేశాము తప్పేం చేశాము మా కథ రాసాము. మేమేం చేశాము ప్రేమించేశాము తప్పేం చేశాము.